నమస్కారం. శశి టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టిఎన్ వంశతిలక్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంటెస్ట్ చేసినటువంటి బీజేపీ క్యాండిడేట్ని. ఇక్కడ 9 రోజుల పాటు అందరూ మహిళలు నవరాత్రుల సందర్భంగా చాలా శ్రద్ధతో చాలా దీక్షతో అందరూ కలిసి పూజ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సద్దుల బతుకమ్మ రోజు, చివరి రోజు సద్దుల బతుకమ్మకు ఇక్కడ కార్పొరేటర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పటికీ మీరు అక్కడ బ్యానర్ ఉంది, చూడొచ్చు. దాదాపు 800 నుంచి 1000 మంది దాకా మహిళలు చాలా ప్రశాంతంగా చాలా దీక్షతోటి భక్తి శ్రద్ధలతోటి వాళ్ళందరూ ఇక్కడ పూజలు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సామూహిక హారతి ఇచ్చారు. మళ్ళా ఏమంటారు, అమ్మ సహస్రనామాలు చెప్పేసి అందరు ఎవరి ఇండ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 14 రోజు ప్రొద్దున మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా అమ్మగారిది ధ్వంసం జరిగింది, మేము వచ్చినాం. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి పోలీస్ ఓవర్ యాక్షన్ నడుస్తుంది. సరే, ఇన్సిడెంట్లకు పోతే ఇన్సిడెంట్ ఏం జరిగింది, మీరు అందరు సీసీటీవీ ఫుటేజ్ చూసింటారు బహుశా. అక్కడ నుంచి ఒక వ్యక్తి చాలా బలిష్టంగా చాలా హెల్దీగా చాలా సాలిడ్గా ఉన్నటువంటి వ్యక్తి, మంచి వెల్ బిల్ట్ వ్యక్తి, నడుచుకుంటూ చుట్టుపక్కల అటు ఇటు ఎక్కడ చూడలేదు ఆయన, డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ 2 తలుపులు ఉంటాయి, ఒక తలుపు లాక్ ఉంటుంది, ఇంకో తలుపుకు వైర్ మాత్రమే కడతారు, ఆ తలుపు వైపు పోలేదు ఆయన. ఇప్పుడు మేము వచ్చిన బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు అందరూ ఆ తలుపుల నుంచి పోయినాం. ఈ వచ్చిన వ్యక్తి మాత్రం డైరెక్ట్గా ఈ తలుపు దగ్గర పోయి 2 సార్లు తన్ను తలితే అది తలుపు ఓపెన్ అయిపోయింది. అంటే నేనేమంటున్నా అంటే చాలా జాగ్రత్తగా రెక్కి చేసి వాళ్ళకు స్పష్టంగా తెలుసు ఇక్కడ వైర్ ఉంది, ఇక్కడ లాక్ ఉండదని తెలుసు. దాన్ని కొట్టేసి లోపలికి పోయి అమ్మవారి విగ్రహం దగ్గర పోయి దాన్ని తన్నడం, దాన్ని ధ్వంసం చేయడం, దాన్ని కింద పడేయడం స్పష్టంగా ఫుటేజ్ మొత్తం వైరల్ అయింది. అయితే ఇక్కడికి వచ్చిన వేరే నాయకులు అందరూ కాంగ్రెస్ వాళ్ళు, అనిల్ కుమార్ గారు కానీ లేకపోతే శ్రీ గణేష్ గారు కానీ ఏం చెప్తున్నారంటే ఇది దొంగతనము. దొంగతనం కనుక జరిగి ఉంటే అక్కడ సిల్వర్ ఉంది, కొన్ని లక్షలు వర్త చేస్తే సిల్వర్ ఉంది. సిల్వర్ ఏం పోలేదు, ఎక్కడికి పోలేదు. హుండీ జోలికి పోలేదు, మీరు స్పష్టంగా కరెక్ట్ గా చెప్తున్నారు. హుండీ జోలికి పోలేదు, వెండి జ్యోతికి జోలికి పోలేదు, ఆభరణాల జోలికి పోలేదు. దాన్ని తన్నిండు పడేసిండు, విగ్రహాన్ని పడేసిండు. పడేసిన తర్వాత మూల విరాట్ కింద ఉన్నది, వాళ్ళకు మూల విరాట్ అని తెలియదు తెలియదు. ఇప్పుడు పిచ్చోడైతేనో లేకపోతే ప్రొద్దున 4 గంటలకు ఎందుకు వస్తాడు, పిచ్చోనికి పగలు రాత్రి ఏం తెలియదు కదా, పగలు కూడా రావచ్చు, అందరి మధ్యన వచ్చి కొట్టచ్చు. చాలా స్పష్టంగా కుట్రపూరితంగా ఒక జిహాదీ ప్రాజెక్ట్ పెట్టుకొని వచ్చాడు. ఎంత సాలిడ్ వెల్ బిల్ట్ హెల్దీ పర్సన్, ఐఎమ్ ఏ డాక్టర్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్. నేను డాక్టర్ని కాబట్టి చెప్తున్నా, చాలా హెల్దీగా ఉన్నాడు, చాలా ఫోకస్డ్గా ఉన్నాడు. లోపల పోయిండు, విగ్రహం పడగొట్టిండు, సంతృప్తి చెందలే, పైకి వచ్చిండు, ఆ గుడి పైకి ఎక్కిండు, పైకి ఎక్కి ఆ చెట్టును పట్టుకొని పైకి ఎక్కిండు. పైకి ఎక్కి అమ్మగారి విగ్రహం అక్కడ ఉంది కదా, మీరు తర్వాత చూపించండి విజువల్స్, లేకపోతే ఇప్పుడు చూపించినా పర్వాలేదు. అమ్మగారి విగ్రహంలో వేరే దండు ఉండే, ఆ దండని తీసి కింద పడేసింది, పడేసి దాని తర్వాత విగ్రహాన్ని కింద పడేసి ఆ విగ్రహాన్ని తండం మొదలుపెట్టింది, దాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది. లోపల విగ్రహం పడేసింది కదా, కదా అది గట్టిగా కాంక్రీట్తో ఉన్నది కాబట్టి అది పడిపోలే. అది తంతుంటే మరి అమ్మవారి శక్తి అంటారా, సిమెంట్ అంటారా, కాంక్రీట్ అంటారా, ఏమంటారు, వాడు కింద పడిపోయి తనే పడ్డాడు. పడ్డ తర్వాత ఏం జరిగింది, లోకల్స్ వాళ్ళకి అంత శబ్దం వచ్చింది, సౌండ్ వచ్చి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లోకల్గా ఒక ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నాడు, ఒక ఆయన పోలీస్ రిటైర్డ్ మనిషి ఎవరో ఉన్నారు, ఆయన వేరే యువకులు అందరూ వచ్చి పట్టుకున్నారు. పట్టుకొని వచ్చి అమ్మవారిని తంతుంటే చూసిండు వాడు, శబ్దం వచ్చి చూస్తే తంతున్నాడు వాడు. వాళ్ళు వచ్చి పట్టుకొని వాడిని కొట్టడం మొదలుపెట్టారు. కొట్టడం మొదలుపెడితే స్పష్టంగా అల్లా అంటున్నాడు. ఇప్పుడు మనం ఎట్లా, మనకు కింద పడ్డాం అనుకో, అమ్మ అంటాం మనం, అమ్మ అంటే దేవి కావచ్చు, మన తల్లి కావచ్చు, మనం అమ్మ అంటాం. వాడు అలా అన్నాడు, చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్. వాడిని కొట్టిండ్రు, హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, పోలీసు వాళ్ళు తీసుకుపోయిండ్రు వాళ్ళు. ఇదే ఇన్సిడెంట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. దాన్ని పట్టుకొని ఏం చేసిండ్రు అక్కడ, మధ్యాహ్నం దొరికించుకొని రాత్రి 11 o'clock ప్రెస్ మీట్ పెట్టిండ్రు. పెట్టి ఓ ముసుగేసుకొని తీసుకొచ్చి ఆయనని, వీడు పిచ్చోడు లేకపోతే ఏదో దొంగతనం చేయడానికి వచ్చిండ్రు, చీరలాగితే అమ్మవారి చేయిరిగింది, ఈయన పేరు శ్రీకాంత్ గౌడ్ అని చెప్పిండు. శ్రీకాంత్ గౌడు నాగర్ కర్నూలు అని చెప్పిండు. నేనే పోలీస్ వాళ్ళని సూటి ఏమడుతున్నా అంటే 3 రోజులు అయిపోయింది, డీసీపీ గారు ఏమంటున్నారు, ఇక్కడ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, 3 రోజుల నుంచి ఆయన పేరు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన ఏంటి, ఏం పని మీద వచ్చిండు, మీకు తెలియలేదా, కాదని చెప్పి ఎందుకు అంటున్నారో నేను దాన్ని కూడా మీకు చెప్తాను. అయితే ఆయన పట్టుకొని పోయిండు, కోమాలో ఉన్నాడు. కోమాలో ఎందుకుంటాడు అంటే ఆయన మీకు, ఆయన ఈ షుడ్ గివ్ హిజ్ ఎవిడెన్స్,
లేకపోతే మోటివ్ చెప్పాలి. చెప్పొద్దు కాబట్టి కుమార్ ఉన్నాడు. ఎవరు నన్ను చూపించిందా, ఇక్కడికి ఎవరికైనా చూపించిందా? ఎవరికి తెలియదు. మీరు చూపించలేదు. ఇప్పుడు ఎక్కడైనా ఉంటే హెల్త్ బులెటిన్ డాక్టర్స్ చెప్తారు, పోలీస్ వాళ్ళు చెప్పడం ఏంది ఈయన పిచ్చోడని. పోలీసు వాళ్ళు ఏమన్నా మెడికల్ ఎగ్జామినేషన్ చేసిందా నేను అడుగుతున్నా. సో డాక్టర్స్ చెప్పాలి, ఇదిగో ఇది పలానా పలానా. ఏ డేట్ నుంచి పిచ్చోడు? అప్పటి రోజే పిచ్చోడు అయిపోయిందా? అంటే స్పష్టంగా నడుచుకుంటూ వస్తున్నాడు కదా, అప్పుడే పిచ్చోడు అయిపోయిందా? ఎప్పటి నుంచి పిచ్చోడు? పిచ్చోడులో డయాగ్నోసిస్ ఉంటుంది, ఏం డయాగ్నోసిస్ ఉన్నది అవన్నీ చెప్పాలి. ఇవన్నీ ఏం లేదు, దాచిపెట్టడానికి స్పష్టంగా పెద్ద కుట్ర జరిగింది. పోలీసు వాళ్ళది కూడా తప్పు లేదు, డీసీపీ గారిది తప్పు లేదు, పోలీస్ వ్యవస్థ ఎవరిది తప్పు లేదు. ఎందుకంటే ప్రభుత్వం సీఎం ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు, వాళ్ళ చేతిలో ఏముండదు. రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అండి, మల్కాజ్గిరి ఇక్కడ నుంచి ఆయన ఎంపీ చేసిండు, తర్వాత ఆయన అదృష్టవశాత్తు ఇక్కడ ఎంపీ ఎవరైతే గెలుస్తారో చాలా ఉన్నత స్థాయికి పోతారు. మీకు ఇక్కడ అదృష్టం కలిసి వచ్చి మీరు సీఎం అయినరు, హోమ్ మినిస్టర్ కూడా మీరు. హోమ్ మినిస్టర్ గారు మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మీరు రావాలన్నా వద్దా? నేను డిమాండ్ చేస్తున్నా, మీరు రండి. హోమ్ మినిస్టర్ హోదాలు వస్తారా, సీఎం హోదాలు వస్తారా? మీరు రండి, నిజ నిజాలు తెలుసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, మహిళలందరిని అడగండి, అందరిని అడిగి అందరి విషయాలు తెలుసుకోండి. ఎందుకు రారు అంటే మా బాధలు మీకు పట్టవా, మీకు అవసరం లేదా? ఒకటి. ఇంకొకటి ఏంటంటే పక్కన ఒకటే ముస్లిం ఫ్యామిలీ ఉన్నది ఇక్కడ అని చెప్తున్నారు, ఒకటే ముస్లిం ఫ్యామిలీ, లేకపోతే రెండు మూడు ఉండొచ్చు పోని. నాలుగు అంతస్తుల మస్జిద్ కట్టారు. నేను చెప్తాను ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో చెప్తా. మినార్ ఉంది కదమ్మా, ఇల్లుని మస్జిద్గా వాడుకోవటంలే, మస్జితే ఇంటికి మినార్ ఉండదు. మినార్ ఉంది, అది మస్జిద్. అది ఇప్పుడు మా పిఎస్ నగర్లో, నేను పిఎస్ నగర్ సెక్రటరీని, అక్కడ మన హిమాలయ వాళ్ళు ఏం చేసినారంటే ఆయన ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నాడు. హిమాలయ వాళ్ళకి డబ్బులు బాగున్నాయి కదా, ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నాడు. తర్వాత ఏం చేసినాడు, పక్క ఇల్లు కొన్నాడు. ఇల్లు కొని దాన్ని పూల కొట్టేసి బ్లూ షీట్ వేసింది. బ్లూ షీట్ వేసి దాన్ని ఒక 6 మంత్స్ పాటు 7 మంత్స్ పాటు కన్స్ట్రక్షన్ చేసి బ్లూ షీట్ అట్నే పెట్టింది. పెట్టి మన మహమూద్ అలీ గారు అప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన పిలిచి బ్లూ షీట్ తీసేసి మస్జిద్ అని చెప్పి ఇనాగరేషన్ చేసి. ఏదన్నా ప్రార్థనా ఆలయం కట్టాలంటే కలెక్టర్ యొక్క పర్మిషన్ కావాలి, లోకల్ వాస్తవుల యొక్క సంతకాలు కావాలి. అక్కడ లోకల్ వాళ్ళ సంతకాలు లేవు, ఏం లేవు. ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక విధానం. ఇల్లీగల్ స్ట్రక్చర్, ఇది కూడా ఇల్లీగల్ స్ట్రక్చరే. ఇక్కడ 40 మంది పడుకుంటున్నారు, నెల రోజులుగా పడుకుంటున్నారు. ఎట్లా తెలుసు మాకు? అక్కడ బయట ఒక మహిళ ఉంది, మహిళ టిఫిన్ సెంటర్ ఉంది ఆమె. వాళ్ళు వచ్చి ఏం చెప్పినారంటే మహిళకి, మాకు రోజు 3 పూటలు వండి పెట్టాలి, మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చినాము, మేము కారం ఎక్కువ తినము, కారం ఉప్పు తక్కువ చేసి వండాలని చెప్పింది. ఆ మహిళ ద్వారా మాకేం తెలిసిందంటే వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, 1 మంత్ నుంచి ఉన్నారు, ఇంకా దానికంటే ముందర నుంచి ఉన్నారో తెలియదు, 3 పూటలు ఈమె దగ్గర తింటున్నారు. సరే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు మన గుళ్ళల్లో ఎంతమంది పడుకుంటారు? ఏమన్నా ఎవరన్నా చనిపోతే వస్తాం, నిద్ర చేస్తాం, వెళ్ళిపోతాం. ఎవరైనా పుట్టెంటుకలు తీస్తాం, వెళ్ళిపోతాం. 40 మంది ఎందుకు పడుకుంటున్నారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర మస్జిద్లు లేవా, ఇక్కడికి వచ్చి ఉన్నారు. సరే పక్కనే ఎదురుగా రోడ్ల అవతల మెట్రోపోలీస్ హోటల్ అని ఉంది. మెట్రోపోలీస్ హోటల్లో 200 నుంచి 300 మంది స్టూడెంట్స్ అంటే యువకులు, వాళ్ళందరూ వాళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఎందుకు వచ్చారంట అంటే, మీరు గమనించాలి, ప్రజలు కూడా అందరు గమనించాలి, స్పోకెన్ ఇంగ్లీష్ కోసం వచ్చారు, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చారు. బంగ్లాదేశ్లో స్పోకెన్ ఇంగ్లీష్ లేదా? అంత దరిద్రంగా ఉందా దేశం? బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, మరి అక్కడ అక్కడ ఎందుకు లేరు బంగ్లాదేశ్లో? అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా? అప్పుడు మన పిల్లలు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోసం పోతారు, ఇంటి నుంచి పోతారు, ఇన్స్టిట్యూట్ పోతారు, చదువుకుంటారు, వచ్చేస్తారు. 300 మంది హోటల్లో ఉండి స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి? వాళ్ళ హోటల్ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? ఎంత ఎంత ఖర్చు అవుతుంది తిండికి, ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది? దీని వెనకాల పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది. ఇప్పుడు మీరు 300 మంది ఉన్నారు, మీరు అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేని, మీ దేశంలో లేరో లేకపోతే మీ రాష్ట్రంలో లేరో, ఇక్కడి నుంచి ఒక బోధకుడిని పంపిస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేవాడిని పంపిస్తాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ పంపిస్తాం, అక్కడ నేర్చుకో. నీ దారి ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు, హోటల్ ఖర్చులు ఎందుకు? పక్కా పెద్ద కుట్ర ఉన్నది. వాళ్ళందరూ అక్కడి నుంచి రావడం, ప్రతిరోజు ఇక్కడ నుంచి గుడి పక్క నుంచి పోయి మస్జిద్ పోయి ప్రార్థన చేయడం, చేసుకోనండి, మాకేం అభ్యంతరం లేదు. బంగ్లాదేశీయులకు ఇక్కడ ఏం పని? పెద్ద కుట్ర ఉన్నది ఇక్కడ. దీనేమంటున్నా, దీన్ని ఎన్ఐఏ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. గత కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక ఇమామ్ ఏం చెప్పినాడంటే, ఇమామ్ మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది, బంగ్లాదేశ్లో ఇంతమంది కోట్ల మంది మేము ముస్లిమ్స్ ఉన్నాము, అక్కడ 21% ఉంటే ఇప్పుడు 1%కో 2% తెచ్చిండ్రు హిందువుల్ని, మొన్న దుర్గాదేవి గుళ్ళన్ని కూడా కుక్కలు కొట్టేసింది అక్కడ, మీరు ఇక్కడ కట్టాలి, ఇక్కడ పూజ చేయాలంటే 5 లక్షలు కట్టాలని చెప్పిండ్రు హిందువులని.
అక్కడ బెదిరించింది, అక్కడ సరిపోలే సంతృప్తి చెందలేదు, ఇక్కడికి వచ్చింది. నేనేమంటున్నా, ఆయన ఇమామ్ ఏమన్నారంటే బంగ్లాదేశ్లో ఇన్ని కోట్ల మంది ముస్లింలు ఉన్నాం, పాకిస్తాన్లో 40 కోట్ల మంది ముస్లింలు ఉన్నాం, హిందుస్థాన్లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నాం, 800 సంవత్సరాలు ఢిల్లీ మీద మేము రాజ్యం చేశాము, ఇప్పుడు మేము అందరం కలుస్తాం, బంగ్లాదేశ్ ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలు, హిందుస్థాన్ ముస్లింలు అందరం కలిసి మళ్ళీ ఢిల్లీ మీద మళ్ళీ మేము రాజ్యం చేయబోతున్నాం అన్నాడు. మాకున్న అనుమానం ఏంటంటే ఆ ప్రాజెక్టు వల్లనే ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో కుక్కలు బయటపడ్డాడు. బయట ఎంతమంది ఉన్నారో ఏం జరుగుతుందో తెలియదు దేశం మొత్తాన. ఇప్పుడు మీకు చెప్తాను, మాసప్ ట్యాంక్లో నేను ఉంటా, అక్కడ ఈద్గా ఉన్నది, అక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ గారు స్పాన్సర్ చేసి రోహింగ్ ముస్లిం టీం కాదు, రోహింగ్యా ఫుట్బాల్ టీం, రోహింగ్యా హాకీ టీం పెట్టి కేటీఆర్ గారు పింక్ షర్ట్లతోటి రోహింగ్యా టీం అని రాసి వాళ్ళని స్పాన్సర్ చేసినారు. కేటీఆర్ గారు ఎందుకు రాలేదు ఇక్కడికి? నివేదిత గారు వచ్చారు పాపం, చిన్న అమ్మాయి, ఒక్క మాట మాట్లాడలేదే, నీ మనసులో ఏమున్నదో చెప్పు, చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? శ్రీ గణేష్ గారు వచ్చింది. శ్రీ గణేష్ గారు వచ్చేయమంటారు, ఇక్కడ మా ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఆయన ఫస్ట్ ప్లేసు, నాది సెకండ్ ప్లేసు, ఆయన ఆయన లీడరు, నేను అపోజిషన్ లీడర్ అనుకోండి, ప్రతిపక్షం, మరి ఇక్కడ గెలిచినవని ఇక్కడికి వచ్చి నేను ఖర్చు మొత్తం నేను భరిస్తా అంటే హిందువులందరూ బిచ్చపోల్లా, మేము డబ్బులు పెట్టుకోలేమా? గుడి ఒక్కరు కట్టకూడదు, అందరు డబ్బులు వేసి కట్టుకోవాలి. మేమందరం డబ్బులు వేసుకుంటాం, మేమందరం మహిళలందరూ చెప్తున్నారు మేము డబ్బులు వేసుకుంటాం. రామ మందిరమే కట్టినాం, 3000 కోట్లతో రామ మందిరం కట్టినాం, 1500 కోట్లు మిగిలిపోయినా మాకు వద్దంటే పంపిస్తున్నారు ఇంకా డబ్బులు, ఇక్కడ పంపారా? పంపిస్తారు. డబ్బులు కాదు కావాల్సింది, దోషి ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే అపవిత్రం చేసిండో, డీసిక్రేషన్ చేసిండో వాణ్ణి పట్టుకొని శిక్షిస్తా అని చెప్పు గణేష్ గారు. రాజకీయాలు వద్దు, మీరు రాజకీయాలు చేద్దంటున్నారు, మేము కూడా రాజకీయాలు చేస్తలేము. నువ్వు వచ్చి డబ్బులు ఇస్తా నాకు, నువ్వు వచ్చి దోషిని పట్టిస్తా, మేమందరం ఆయన శిక్షిద్దామంటే మనం ముత్యాలమ్మ టెంపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ పెడదాం, నువ్వురా అందరం కలిసి పనిచేద్దాం, మనం అందరం కలిసి పనిచేద్దాం, రాజకీయాలు వద్దు. కానీ నేను డబ్బులు ఇస్తా అంటావు ఎందుకు అంటే మమ్మల్ని డబ్బులతో కొందామనా? మీరు మహిళలు అందరిని ఎవరిని అడగారు? ఎవ్వరు డబ్బులు ఇవ్వని అడుగుతలేరు. అందరూ ఏమంటున్నారు? మాకు న్యాయం కావాలి, మేము దీక్షతోని మహిళలు ఏడుస్తున్నారండి, విలపిస్తున్నారు, మాకందరికి కలనీలు వస్తున్నాయి, అది వదిలిపెట్టి మేము డబ్బులు ఇస్తాం, మేము రిపేర్ చేపిస్తాం. ఎవరికి కావాలి? 200 సంవత్సరాలు పైన టెంపుల్ ఇది, 200 సంవత్సరాలు టెంపుల్ ఇది, దాన్ని వదిలిపెట్టి దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళని ముస్లింస్ అందరు మళ్ళీ ఇక్కడికి వచ్చినారట, వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చింది, మంచిదే, వాళ్ళని సెక్యూరిటీ నేనేం ఇన్వెస్టిగేట్ చేయండి, ఆధార్ కార్డు చూపించండి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, అవసరం లేదా ఏం బ్రదర్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే వద్దా? చేయాలనే వద్దా? నేను చెప్తున్నా భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి పెద్ద కుట్ర జరుగుతున్నది, ముత్యాలమ్మది ఒకటే కాదు పెద్ద కుట్ర జరుగుతున్నది. అందుకే లోకల్ పోలీస్ మీద మాకు నమ్మకం ఉంది, కానీ వాళ్ళ చేతిలో ఏం లేదు, ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పిండ్రు? మాది ముస్లిం పార్టీ, అల్లా దయ వల్ల మేము గెలిచినాం. మీరు చూడండి యూట్యూబ్లో దొరుకుతుంది తుమ్మల నాగేశ్వరరావు గారు. అట్లే రాహుల్ గాంధీ చెప్పిండు, మల్లికార్జున కర్లేదు. అయితే మీకు హిందువుల ఓట్లు అక్కర్లేదా? అట్లా ఓట్ల సంగతి పక్కన పెడదాం, హిందువుల మంచి చెడు మీకు అక్కర్లేదా? ఇప్పుడు మీరు అందరు వేస్తేనే కదా గెలిచిండ్రు, కాబట్టి అందరు వేస్తేనే కదా గెలిచిండ్రు, ఒకటి అట్లానే చెప్పండి, లేకపోతే మీరు అందరు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు రారు ఇక్కడికి? మిమ్మల్ని ఎంపీకి గెలిపించిండ్రు, నేను ముఖ్యమంత్రి చేసిండ్రు తెలంగాణ ప్రజలు, నువ్వు హోంమంత్రివి, మరి నువ్వు హోంమంత్రి హోదాలు వస్తావా, ముఖ్యమంత్రి హోదాలు వస్తావరా? పొన్నం ప్రభాకర్ గారు నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్వి, నువ్వు ఎందుకు రావు? అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి చెప్తారు, ఇదొక ప్రవచనం చెప్తున్నా అందరు వచ్చి, ఇది మనం దొంగతనం కోణంలో చూడాలి, రిలీజియస్ చూడొచ్చు, ఇది రిలీజియస్ ప్లేసా లేకపోతే ఏమన్నా బ్యాంకా? హిందూ దేవాలయాన్ని బ్యాంకులా? మాకు దోషులను పట్టించుకొని శిక్షించాలి, ఇదైతే ఏదైతే కుట్ర జరుగుతున్నదో దాన్ని ఛేదించాలి, భారతదేశ ప్రజలను కాపాడాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగున్నదని చెప్తున్నారు, శ్రీగణేష్ కూడా చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ బాగుంది, బాగలేదు, ఇది లా అండ్ ఆర్డర్ ఒక్కడు ముందడున్నాడు, దాని వెనుక పెద్ద కుట్ర ఉన్నది, దాన్ని ఛేదించాలి, థరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎన్ఐఏ చేయాలి. వీళ్ళు చేయొచ్చు, పోలీసు వాళ్ళు తలుచుకుంటే గంటలో 2 గంటలు పట్టుకుంటారు, కానీ వాళ్ళ చేతిలో ఏం లేదు, పైనుంచి ఆదేశాలు ఏమి వస్తే అది చేస్తారు, వాళ్ళు కూడా జీతం పిల్లం పిల్లలు ఉన్నారు, వాళ్ళ తప్పు కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, చెప్పరు, ఎందుకంటే మా కేసీఆర్ ఏమన్నాడు, మాది ఫ్రెండ్లీ పార్టీ విత్ మజ్లిస్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు అక్బరుద్దీన్ గారు మీరు మా పార్టీలోకి వచ్చి గెలిపిస్తే నేను డిప్యూటీ సీఎం చేస్తా అన్నాడు, ఇది అపీజ్మెంటా కాదా? అవసరమా? 15 నిమిషాలు చంపేస్తా అన్నవాడిని మీకెవరు దృష్టికి రారు, ఆయనని ఎవిడెన్స్ లేదు అని పుట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు, ఇదే జరగబోతున్నది. రాకేష్ రెడ్డి గారు ఏదో హిందువులు అమాయకులు వాళ్ళు చెక్కగానులు ఏదో మాట్లాడు మనసు ఆవేదన పడి మీరు కూడా మేల్కోవాలంటే తప్పానండి, పాలిటిక్స్ చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు, రాకేష్ రెడ్డి గారు మీరు పడ్డారు, ఇందిరా ప్రదర్శనేమో ఆమె మాట్లాడుతుంది ఆమె నిన్న, ఇది దొంగ,
ఇది పిచ్చోడు అంటే హైదరాబాద్ లో 100,000 మంది హిందూ పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరన్నా మస్జిద్ మీదకి పోయినరా, ఎవరన్నా చర్చ్ మీదకి పోయినరా? అంటే పిచ్చోడు అయితే కేవలం హిందూ దేవాలయాలే దొరుకుతాయా, దాని మీదకే వస్తారా? సూటి ప్రశ్న నేను ఇస్తున్నాను. అందుకే నేనేం అడుగుతున్నా, ఒక ప్రతిపక్ష నేతగా అనుకుంటారా లేకపోతే ప్రజా ప్రతినిధి, వాళ్ళు ఇంకా మొత్తం అవకాశం ఏమీ లేదు. కానీ ఒక నాయకుడు అనుకోండి, 41,000 వచ్చినాయి, 41,000 ఒక రిప్రజెంటేటివ్ అనుకోండి, నన్ను వాళ్ళ మనోభావాల దృష్ట్యా నేనేమంటున్నా అంటే దోషిని పట్టుకొని శిక్షించండి, వాడిని దొంగనో లేకపోతే వాడు పిచ్చోడనో ముద్ర వేయకండి. ఇప్పుడు నాంపల్లిలో శ్రీకాంత్ గౌడ్ అని చెప్పిన వాళ్ళకు ఇప్పటిదాకా ఆయన పేరు చెప్పరేందుకు, అడ్రస్ చెప్పరేందుకు? శ్రీకాంత్ గౌడ్ అన్నారు, నాగర్ కర్నూలు అన్నారు, అన్ని చెప్పిండ్రు. ఇక్కడ పేరు చెప్పు, మాకందరికి తెలుసు సలీం అయిన పేరు, ఎందుకు చెప్పరు? అంత భయం ఎందుకు, అంత ఉనికెందుకు? నిజం మాట్లాడడానికి మీకు అంత కష్టమేంటి? సో మీడియా వాళ్ళు మీరున్నారు, నిజం ప్రజలకు చేరాలి కాబట్టి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా. తప్పకుండా ఎన్ఐఏ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. భారతదేశాన్ని డిస్టెబిలైజ్ చేసే కుట్ర జరుగుతున్నది. ఇవన్నీ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తున్నా నేను, ఏదో ఊహించి చెప్పడం లేదు. దాని కొరకు ఎన్ఐఏ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, దోషులను పట్టుకోవాలి, శిక్షించాలి, కుట్రను బెదించాలి, ప్రజల జీవితాలని ప్రశాంతంగా ఉండేటట్టు చేయాలి. ఇది మా డిమాండ్.